నిజంగా రాజ్ కుమార్ చేశారు అని అయితే ప్రూఫ్ కావాలి మా ప్రూఫ్ ప్రూఫ్ కదా సరే ఓ రాజ్ కుమార్ చేసిందో లేదో ఆ ఛానల్ డిలీట్ చేయాలి అన్ని గౌరవ ఏమడ్డానికి ఛానల్ కూడా డిలీట్ చేసిందంట రాజ్ కుమార్ అది సరే అలా అయిపోయింది డిలీట్ చేసేసారు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అది పక్క పెడితే ఇంకా మిలిగిన ఛానల్ ఉన్నాయి కదా మళ్ళీ మిలిగిన ఛానల్ ఎవరు తీసారు మరి ఎవరు తీశారు రాజ్ కుమార్ విషయంలో ఛానల్ తీసారు అని ఒక మాట చెప్తే సరే మూడు ఛానల్ ఛానల్ ఒక పెట్టిన వాళ్ళు లేకపోతే ఈయన మీరు కూడా కుమ్మక్కయ్య ఆవిడ ఛానల్ అంటే ఆవిడ మీద బాగా అమ్మ పేరు వచ్చేస్తున్నావు అని చెప్పి మీ అందరు కలిసి డిలీట్ చేపించారు అలా అనుకుంటే మరి మాకు ఇచ్చారా ఛానల్ అమ్మ మాకు ఛానల్ ఇచ్చారా అంటే ఎడిటింగ్ కూడా ఇచ్చారంట కదా ఎడిటింగ్ ఎడిటింగ్ వేడు అప్లోడింగ్ కూడా అప్లోడ్ ఏముందండి ఒక పోస్ట్ పోస్ట్ ఏమైనా పాస్వర్డ్ ఉంటుందా పోస్ట్ పోస్ట్ కి యూట్యూబ్ ఛానల్కి అప్లోడ్ చేస్తా దానికి ఏమైనా పాస్వర్డ్ ఉంటుందా మెయిల్కి ఏమైనా పాస్వర్డ్ ఉంటుందా ఏమున్నాడు కదా ఆ వీడియోస్ ఉన్న దాన్ని ఒరిజినల్ వీడియోస్ కానీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాం కానీ మెయిల్ పాస్వర్డ్ ఏమైనా ఉంటుందా ఉన్నాడు కదా మరి ఎలా వస్తుంది ఇప్పుడు మీకు మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు ఒకటి నాకు ఫోన్ ఇస్తారు ఈ వీడియోస్ నాకు నచ్చింది ఈ వీడియో మేము షూటింగ్ చేసినాం కదా ఈ వీడియో అప్లోడ్ చేయమ్మా అని నాకు ఇస్తాం అప్లోడ్ చేసిస్తా అంత మాత్రం నీ యూట్యూబ్ ఛానల్ పాస్వర్డ్ నాకు తెలుసా నీకు మాత్రమే నీకు తెలుసు కానీ మీకు యూట్యూబ్ ఛానల్ మీకే తెలుసు పాస్వర్డ్ అదే యూట్యూబ్ లేపేశారు అది ఎవరైతే ఇచ్చిండో ఎవరైతే నమ్మిండో వాళ్ళని అస్సలు ఈ అమ్మకు తెలుసు ఈ అమ్మ అమ్మనే అయిపోయింది దొంగ దొంగ వాడే తింటున్న దొంగ వాడే దొంగ వారే దొంగ అని అంటే ఇప్పుడు దొంగ వారే వారే అని చెప్పినప్పుడు మళ్ళీ వాడి దగ్గర వెళ్తుంది అంటే ఇప్పుడు దొంగల దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు యూట్యూబ్ ఛానల్ పెట్టింది కదా ఏడు నెలల నుంచి డబ్బులు తింటున్నాడు నా ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఏడు నెలలు రేపు వస్తారు ఎలాండి వస్తారు వచ్చినెల వస్తే వస్తే అని చెప్పుకుంటా ఏడు నెలలు డబ్బులు వాళ్ళే తినేసారు నాకు ఇయ్యాల డబ్బులు అని అమ్మనే చెప్పింది అంటే ఇంటికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ చూడండి ఆ పేరు చెప్పే అవసరం లేదు అందరు తెలుసు సరే మరి ఈ మధ్య అట్లా చూసుకుంటే అట్లా చూసుకుంటే ఈ మధ్య ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేయించి ఆవిడ పర్సనల్ ఫోటోలు వీడియోలు అవి బయట పెడుతున్నారంట దానితోటి వేరే ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా పెట్టుకుని డబ్బు సంపాదించిన ప్లాన్లో ఉన్నారంట అసలు ఏంటి ఏం జరుగుతుంది అక్కడ మళ్ళీ ఏం అంటే యూట్యూబ్ ఛానల్లో ఈ అమ్మ ఒక రకంగా చెప్పాలంటే అమ్మ నువ్వు కోపడకు నేను అంటున్నాను సో అమ్మ నీకు ఇజ్జా నాకు తెలివి అస్సలేదు తెలియలేదు అమ్మ పక్క పక్క తెలియలేదు పనికిరాని తెలివి అయితే చాలా ఆకాశం అంట తెలివి ఆకాశం అంటే పనికిరాని తెలివి చాలా ఉంది అయితే సరే అయితే నేను ఇంకోటి ఏంటంటే ఒక పాయింట్ ఇంకొక పాయింట్ చెప్తాను అమ్మ ఇంట్లో నేను ఉన్నాను కదా టెన్ డేస్ ఇంట్లో ఉన్నాను కదా నా అడ్రస్ అదే రోజు నేను ఒక్క రోజు నేను వెళ్ళలే అమ్మ నేను ఆఫీస్ వెళ్తాను అమ్మాని మధ్యలో ఒకరోజు నేను రాలే అదే రోజు లవర్ ఆ లవరు లవర్ బై అని అమ్మ నమ్మనే చెప్పింది సో లవర్ నా లవర్ యాక్టింగ్ చేయడానికి వస్తుండు నా లవర్ అని అమ్మనే చెప్పింది ఓకే అవునా అమ్మ అని వీడియో కాల్ చేపించింది నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అని వీడియో కాల్ చేసి నాకు చూపించింది అన్నట్టు సరే అని నేను ఒక చెప్పాను మొన్న ఒక పాయింట్ ఆ అబ్బాయి ఎలా వచ్చారంటే వాళ్ళిద్దరూ ఆర్తిస్ అంట ఎప్పటి నుంచే మంచి ఫ్రెండ్షిప్ అంట సరే అయితే అమ్మ ఇప్పుడు గొరవలు అన్నీ అవుతున్నాయి కదా సరే అని ఒక విషయం వచ్చింది ఏడి అమ్మ నువ్వు యూట్యూబ్ ఛానల్కి కొత్త ఛానల్ పెట్టించినా కదా ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం నువ్వు ఎప్పటి నుంచో నాకు అడుగుతున్నావు కదా ఒక నాకు చిన్న రాకేష్ మాస్టర్కి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నేను ఇచ్చానండి ఒక అప్పట్లో నా కూడా అడిగింది నా కూడా ఒక చిన్న రోల్ ఏమైనా ఉంటే ఇవ్వమ్మా అని నాకు అడిగింది నువ్వు నాకు అడిగావు కదా ఇప్పుడు నేను ఇస్తాను షార్ట్ ఫిలిం పక్క అబ్బాయి కెమెరా ఉంది డైరెక్టర్ నేనే స్టోరీ నేనే అన్నీ నేనే చూసుకుంటా ఓకే సరే అని స్టోరీ కూడా ఆల్రెడీ రాసేసాను అన్నీ బాగుండి ఒక అబ్బాయి కావాలి ఆ అబ్బాయి లవర్ బాయ్ యాక్టింగ్ చేయాలంటే ఒక అబ్బాయి కావాలి కదా సరే అని ఆ అబ్బాయి వచ్చాడు కదా ఈ అబ్బాయే నాకు లవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అని సరే అని వీడియో కాల్ చేసి నాకు చూపించింది అన్నాడు ఇగో నా లవరు నా లవరు ఇగో నా లవర్ ఉన్నారు ఇగో లవర్ ఉన్నాడు అని చెప్పింది అమ్మ నేను పట్టించుకోను ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎంతమంది లవర్తో ఉండని ఎంతమంది ఉండదు నాకు ఎందుకు నాకు అనవసరం ఈ చెవుల వింటే ఈ చెవులు వదిలేస్తా నేను అంతా పట్టించుకోను సో వీడియో కాల్ చేసి నాకు చూపించాడు అయితే ఫుల్ కామెడీ ఆ రోజు ఫోన్లో నేను అమ్మను పిలుస్తా అతను లవర్ నేను పిలుస్తారు ఏమవుతాను కూతురు అవుతాను కదా నేను షాక్ నాన్నగారు అంటే ఓకే అది రాకేష్ మాస్టర్ నాకు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి ఓకే అయితే ఇగో చూడమ్మా అని ఇగో మీ డాడీ మీ డాడీ అని అన్నాడు మీ డాడీ ఇగో అమ్మ ఇగో నా లవర్ బాయ్ ఇగో నా ఫ్రెండు అని చెప్పారు సరే అమ్మ నా షూటింగ్ చేస్తాడు నా లవర్ బాయ్ షూటింగ్ ఓకేనా ఎలా ఉన్నాడు బాగున్నాడా సూపరా ఎలా ఉన్నాడు చెప్పు అని చాలా హ్యాపీగా చాలా నవ్వుకుంటా నవ్వుకుంటూ చెప్పింది సరే అమ్మ బాగుండమ్మా స్టార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దాము దొరకదు కదా అని చెప్పి అప్పుడు మళ్ళా ఫిష్ ఫ్రై కూడా చేస్తుంది ఇక్కడ ఫిష్ ఫ్రై లవర్ కోసం సరే నేను తప్పుగా అన్నాను ఆ లవర్ అవునో కాదో నాకు తెలియదు అమ్మ ఏంటంటే తప్పలేరు యాక్టింగ్ సినిలు అయినా సరే సీరియల్ అయినా సరే లెవర్ లెవర్ యాక్టింగ్ చేస్తారు కాబట్టి షూటింగ్ షూటింగ్ విషయంలో నేను మాట్లాడను నేను నేను నా అమ్మ లైఫ్ విషయంలో నా పర్సనల్ లైఫ్ విషయంలో నేను జోకం చేసుకోను నాకు సంబంధం లేదు సరే అని అన్న సరే అన్నది సరే అన్నీ ఓకే షూటింగ్ అన్నీ ఓకే అంట అయిపోయినాయి ఓకే అన్నది వీడియోస్ చూశాను ఓకే అంట అయిపోయిన తర్వాత ఫోన్ పెట్టేశాను ఓకే డాడీ 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 వచ్చాడు చూడు నా లవరు ఇగో మీ డాడీ ఇగో చూడు నా కూతురు ఇగో మీ డాడీ అని అమ్మ ఏదో 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 ఆ కామెడీ అయితే నాకు ఫుల్ నవ్వు వచ్చింది సరే ఓకే పోనీలే వాళ్ళ పర్సనల్ లైఫ్ నాకు ఎందుకు అని నేను ఓకే అన్న ఓకే కానీ ఆ రెండో రోజు లలి విషయంలో ఇట్లా గొడవలు స్టార్ట్ అయినాయి అక్కడ నుంచి కట్ అమ్మా నా అమ్మా నాకు ఓకే అక్కడి నుంచి కట్ అంటే ఇప్పుడు ఆ వీడియోలు అన్ని ఎవరు పెడుతున్నారని కూడా మీకు తెలీదు ఆ ఛానల్ ఎవరిది అనేది కూడా మీరు అంతగా చెప్పలేరా పేరు చెప్పడం కన్నా అందరు తెలుసండి అండి నో ప్రాబ్లం కానీ నాకు ఎందుకు వాళ్ళ పర్సనల్ విషయంలో నాకు ఎందుకు వాళ్ళ లైఫ్ విషయం జోక్యం చేసుకోవడం నాకు ఎందుకు నాకు ఏమొస్తుంది అంటే ఇప్పుడు మీరే చెప్పారు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు రాజ్ కుమార్ గారు సోని అండ్ ముస్కాన్ ఇంకా లల్లి గారు ఈ మీ అందరూ కలిసి ఆవిడ్ని కావాలని డిఫ్రేమ్ చేయడానికి వేసినటువంటి క్రియేట్ చేసినటువంటి ఛానల్ అనేది సరే ఆ పాయింట్ మీ చెప్పినట్టు ఆ మాట వస్తే ఈ ఛానల్ అమ్మా ఛానల్ ఎవరికి ఇచ్చింది వాళ్ళని అడగాలి మాకు ఇచ్చిన ఛానల్ మాకు తెలుసా పాస్వర్డ్ మెయిల్ పాస్వర్డ్ మాకు తెలుసా దొంగల దొంగలు పంచుకున్నట్టు ఆ చూపిస్తా కూడా చూపిస్తా రికార్డింగ్ చూపిస్తాను చూపించండి ఇప్పుడు చేసేద్దాం